శివరాత్రి ఉత్సవాలకు మొదటి రోజైన గురువారం శ్రీ బాలత్రిపుర సుందరీదేవి అలంకరణ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నల్లారి కిషన్ కుమార్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆలయ కమిటీ సభ్యులు, అధ్యక్షులు పులి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలతో ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలకు కమిటీ అధ్యక్షులు, సభ్యులు పులి సత్యనారాయణ రెడ్డి శాలువాలతో సత్కరించారు. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి అన్ని విధాలు సహకరిస్తానని పులి సత్యనారాయణ రెడ్డి ఆలయ అధ్యక్షుడిగా కొనసాగించడం సంతోషకరమని, ఆయన ఆధ్వర్యంలో ఆలయం అభివృద్ధి చేస్తారని, ఆయన మీద నాకు పూర్తి విశ్వాసం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవని, పార్టీలు పక్కన పెట్టి అందరూ కలిసిమెలిసి దైవ కార్యాలలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కలికిరి మాజీ సర్పంచ్ నల్లారి లక్ష్మీకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ నల్లారి చంద్రకుమార్ రెడ్డి, మాజీ మార్కెటింగ్ చైర్మన్ కంభం నిరంజన్ రెడ్డి, గండబోయినపల్లి సర్పంచ్ గుర్రప్ప, చింతపర్తి సర్పంచ్ శేషాద్రి రెడ్డి, నాయకులు సీట్స్ మల్లికార్జున, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. అందరూ దేవుడు అంటే రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఉండే గ్రామస్తులు కానీ, ఈ మండలంలో ఉండే నాయకులు కానీ, అందరూ దేవుడి కార్యక్రమం కాబట్టి రాజకీయాలు దీంట్లో ఏం లేదు. ఎలక్షన్ ఉండేటప్పుడు రాజకీయం అంతే, ఆ నెల రోజులు తర్వాత అందరూ పంజనంగా గ్రామాల్లో అందరూ కలిసి కట్టుకుండాల పల్లెల్లో. ఎలక్షన్ అయిపోయింది, ఇంకా ఐదేళ్ళు దాని గురించి రోజు కొట్లాడుకుంటేది పనికిరాని పనులు చేసుకోకుండా గ్రామాల్లో ప్రశాంతంగా ఏదో సాయంత్రం పూట దేవునికి వచ్చి పూజ చేసుకుంటే పుణ్యమంది వస్తుంది, కొట్లాడుకుంటే వద్దు బద్దలు వేసినప్పటి నుంచి. కాబట్టి ఏదన్నా ఊరికి అభివృద్ధి కోసం ఏమి చేయమన్నా కూడా చేస్తాం ఖచ్చితంగా. ఇంకేమి అడిగినా కూడా సత్య ఏమి అడిగినా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. గన్నమోయినపల్లి గ్రామం కానీ ఎప్పుడు మా కుటుంబానికి ఆదరిస్తూ వచ్చినారు, మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం జీవితాంతం మీకు అందరికీ కూడా. ఇక్కడ ఉండే నిరంజన్ రెడ్డి వాళ్ళ కుటుంబం కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ తాతగారి కాలం నుంచి మాతోనే ఉన్న నిరంజన్ తాతగారి కాలం నుంచి కూడా అందరూ చాలామంది ఎత్తాళ్ళ పల్లెలు కానీ, సాదేవరెడ్డి కుటుంబం కానీ, ఇక్కడ గన్నవాయిన పల్లె సురేందర్ రెడ్డి కుటుంబం కానీ చాలా మటుకు మాతోనే ఉన్నారు. మా కుటుంబం మా నాయనగారు ఎందుకంటే కూడా మీ గ్రామానికి ఏం చేసినా కూడా తక్కువే. ఖచ్చితంగా కలికిరి దగ్గరగా ఉన్నారు, కలికిరికి వేస్తే పోతుంది మిమ్మల్ని ఏం తల్లి, అది మేమేమో ఇట్లా అంతా కలికిరికే కదా వచ్చేది. మీరు ఎప్పుడు కలికిరికే మీరు వచ్చే కలికిరి వేసుకుంటే వేస్తే పోతుంది. కలికిరికి తాతగుండపల్లి గన్నమైనపల్లి ఇవన్నీ కలికిరి మండలానికి వేసుకుంటే వేస్తే పోతుంది. ఏమో మీరు అంతా అడిగితే ఏమంటాం కావాలంటే, వాలిబాల్ లిటిగేషన్లు ఎక్కువ ఉంటాయన. కాబట్టి ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాము. ఈ సత్య ఏం చెప్పినా ఈ దేవాలయానికి సంబంధించి అన్ని చేస్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు చరిత్రలో ఎన్నోలే విధంగా సత్యమ్మ కోటలో దసరా ఉత్సవాలు మొట్టమొదటిసారిగా అతి వైభవంగా మన బీజేపీ శాసనసభ్యులు ఎమ్మెల్యే కిషన్ కుమార్ రెడ్డి గారి చిత్రం మీదుగా అతి వైభవంగా జరిగినాయి. రెడ్డి సంఘం సుమతి రెడ్డి గారు, ఖమ్మం నరేంద్ర రెడ్డి గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎమ్మెల్యే నల్లారి కిషన్ కుమార్ రెడ్డి గారికి, ఇక్కడ వచ్చేసిన గణవంతులు గ్రామ ప్రజలందరికీ పేరు పైన ధన్యవాదాలు. ఇంకా ఎమ్మెల్యే గారిని మేము ఈ గురి తరఫున రెండు కోరికలు కోరినాము. ఏమైనా ఏదైనా చేస్తానని నాకు మాట మా గణవంతులు గ్రామ ప్రజలకు మాట ఇచ్చినారు. ఎమ్మెల్యే గారు ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు.